కొంతమందికి ఉంటదండి, ఉన్నా ఎవరికి ఇవ్వాలనిపించదు, ఉన్నా పెట్టాలనిపించదు. లోబులు అంటారు వాళ్ళని, ఆశపరులు అంటారు. అలాంటి వారి కోసం బైబిల్ చెప్పిన మాట ఏంటి తెలుసా అండి, వాళ్ళు చూచుట చేత వాళ్ళు తృప్తి పొందురు కానీ వాళ్ళు అనుభవించని అనుభవించరు అంటాడండి. ఎంత విచిత్రం అంటే వాళ్ళు చూడటానికి తప్ప అనుభవించడానికి అవకాశం ఉండదు. ఎందుకు షుగర్ వచ్చేసింది, ఎందుకు బీపీ వచ్చేసింది, ఏది తినకూడదు అంటారు. మరి ఎందుకు రాదు షుగర్ అంతే, ఓన్లీ సీ అండ్ ఎంజాయ్ అంతే. గట్టిగా ఒక్క లడ్డు తిన్నావా ఇంకేం లేదు, ఇంటి ముందు అంబులెన్స్ అనుకుంటే అంబులెన్స్ రావాల్సిందే, ఇంకెందుకు ఎత్తుకెళ్ళిపోవడానికి నిన్ను, ఇక వస్తావన్న గ్యారంటీ కూడా లేదు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి, ఆ తర్వాత ఖచ్చితంగా పెట్టెలోకి వెళ్ళిపోవాల్సిందే. ఏందండి జీవితం, అన్నీ ఉన్నా తినడానికి మంచి పొరపు ఉంటుంది కానీ ఎందుకోనండి డాక్టర్ అది ఉంటే ఏంటి, నీకు నిద్ర పట్టదు, ఎందుకంటే డబ్బు దాస్తుంది, ఎందుకు చెప్పండి, నీకు మనశ్శాంతి ఇవ్వని, నీకు నెమ్మది ఇవ్వని, ఈ ధనం ఎందుకు, ఈ ఆస్తి ఎందుకు, ఈ బంగారం ఎందుకు, ఇవన్నీ ఎందుకు చెప్పండి, ఇవన్నీ వీటిలో ఏది నీతో వచ్చేది కాదు, నెమ్మదిని కలిగించేది కాదు, ఆనందాన్ని కలిగించేది కాదు, అదే మీరు ఒకరికి ఇచ్చి చూడండి, ఒకరికి సహాయం చేసి చూడండి. అబ్బా నీ దగ్గర ఉన్నదానికంటే నువ్వు ఒకరికి సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం ఎక్కువ. నా దగ్గర డబ్బుంది అన్నప్పుడు కలిగే ఆనందం కాదు, మరలా ప్రాక్టికల్గా చెప్తున్నాను, ప్రాక్టికల్గా చెప్తున్నాను, నా అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను. మీరు మీ దగ్గర డబ్బుంది అని మీరు అనుకుని ఆనందపడినప్పటికంటే, ఉన్నది అన్న ఆనందం కంటే, దానిని మీరు ఎవరికైనా పంచినప్పుడు సహాయం చేసినప్పుడు దానివల్ల కలిగే ఆనందం మీరు చూడండి, అది మాటల్లో చెప్పలేని ఆనందం అండి, అది కొనలేని ఆనందం అండి, అది నిజంగా 100%. మీరు నిజంగా మీకు ఆనందం కావాలి కదా, అది నిజమైన ఆనందం అండి, అది ఇవ్వటంలో ఉన్న ఆనందం. అందుకే బైబిల్లో చెప్పిన బైబిల్ ఫార్ములా ఏంటి తెలుసా అండి, తీసుకోకండి, తీసుకోవటం కంటే ఏది బెటర్ అన్నాడు, ఇవ్వటం. పుచ్చుకోనట కంటే ఇచ్చుట ధన్యము, పుచ్చుకోనట కంటే ఇచ్చుట ధన్యం. నీ ఆరోగ్యం ఎక్కడ ఉంది తెలుసా, తీసుకోవటం లేదు, ఇవ్వటంలో ఉంది నీకు ఆరోగ్యం. నీకు నెమ్మది ఎక్కడ ఉంది తెలుసా, అది తీసుకోవటం లేదు, నువ్వు ఇవ్వటంలో ఉంది. నీకు నెమ్మది, నీకు ఆరోగ్యం, నీకు ఆనందం నువ్వు తీసుకోవటంలో లేదు, నువ్వు ఇవ్వటంలో ఉంది. కనుక ఇచ్చి ఆరోగ్యాన్ని పొందుకుంటావా, ఇచ్చి ఆనందాన్ని పొందుకుంటావా, ఇచ్చి సంతోషాన్ని పొందుకుంటావా, తీసుకొని 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 ఆఖరికి గవర్నమెంట్ ఇచ్చే కూడా సరిపోవని చెప్పి లంచాలు కూడా తీసుకొని ఆ తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆ తర్వాత రోగాలన్నీ ఒంటిగంటే తెచ్చేసుకొని ఆ తర్వాత అవమానించబడి ఆ తర్వాత గుండెపోటు వచ్చి బీపీలు పెరిగిపోయి షుగర్లు పెరిగిపోయి ఆఖరికి అర్ధాంతరంగా వెళ్ళిపోవాలి, బాగుందా చెప్పండి, ఎందుకండి జీవితం, ఎందుకోసమైనా ఇవ్వండి. అయితే మీరు ఇవ్వాలి అని అంటే ఆ పొందుకునేవాడు, మీరు చేయాలి సహాయం చేయాలంటే సహాయం పొందుకునేవాడు కూడా అర్హుడై ఉండాలి, అంతే కదండి. మనం ఎవరికి ఇవ్వాలన్నా, మనం ఎవరికి చెయ్యాలన్నా అతడు అర్హుడా కాదని మీరు ఆలోచించి ఇవ్వండి. ఒక తాగుబోతుకి ఇచ్చే పోయి తాగుతాడు ఆడు, ఒక తిరుగుబోతుకి ఇచ్చేవారుకో జలసాగా తిరిగేసి వస్తాడు, ఆయనక ఇస్తారు మీరు వద్దు. కనుక మీరు ఎవరికి ఇవ్వాలి, అది మన సహాయం చేసినప్పుడు కూడా సహాయం పొందుకునేవాడు కూడా వాడు అర్హత కలిగిన వాడై ఉండాలి. కనుక మీరు సహాయం చేస్తున్నప్పుడు ఇతనికి అర్హత ఉందా లేదా, ఇతను యోగ్యుడా కాదా అని మీరు ఆలోచించి ఇవ్వండి, దానికి మీకు ప్రతిఫలం కలుగుతుంది.